ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ రేవ్ పార్టీ అనేది ఇప్పుడు ప్రెసెంట్ తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఎంటైర్ సౌత్ ఇండస్ట్రీ మొత్తం కూడా హాట్ టాపిక్ గా మారింది సో అదే విషయం మీద మాట్లాడటానికి ప్రెసెంట్ మనతో పాటు తమన్న సింహాద్రి ఉన్నారు సో హాయ్ తమన్న సో అంటే డ్రగ్స్ విషయం పక్కన పెడితే మీరు కొంచెం పర్సనల్ గా కూడా అవన్నీ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కొన్ని మీడియాలలో ఆడపిల్లలను ఎరవ వేస్తుందని అదే అని మాట్లాడుతున్నారు కదా అది ఎందుకు అంత పర్సనల్ గా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది టైం వచ్చినప్పుడు మాట్లాడాలి కదా బయట గురించి అయినా కరాటికల్ అయినా అంటే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు లేకపోతే ఏదన్నా ఇక్కడ జరిగిన ఇష్యూస్ మీద తొందరగా వాయిస్ ఇవ్వరు కానీ ఆ ఆర్టిస్ట్ ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు లేకపోతే ఇలా ఇరుక్కున్నప్పుడు అయినప్పుడు రకరకాలుగా బయటకు వచ్చి ఇష్టానికి విజృంభణ స్టార్ట్ చేస్తారు యుద్ధాలు వాళ్ళ మీద అవును మరి మేమే దొరికిపోయాం కదా ఏ పబ్బుల్లో దొరికిపోయాం ఎవరితో పడుకుంటే దొరికిపోయాం మిగతా ఎవరు ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయిలు వస్తుంది టైం ఇప్పుడు ఏ టైం ఎలా వచ్చిందో ఆ టైం కూడా వస్తుంది ఎలా ఉంటారు వ్యక్తిగతంగా అంటే మీకు తెలుసు కాబట్టి నేనే తోపుని తెలుగు టీవీ ఫిల్మ్ ఇండస్ట్రీ నా చేతిలో ఉంది అన్నట్టుగా బిహేవియర్ ఉంటుంది కంపల్సరీ ఇలాంటి వాళ్ళని ఇండస్ట్రీ నుంచి బాయ్కాట్ చేయాలా హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీరు రోషన్ రేవ్ పార్టీ అనేది ఇప్పుడు ప్రజెంట్ తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఎంటైర్ సౌత్ ఇండస్ట్రీ మొత్తం కూడా హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే అన్ని అన్ని ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలామంది దాంట్లో దొరికారని చెప్తున్నారు అండ్ బట్ పేర్లు అయితే కొన్ని బయటికి రావట్లేదు అండ్ సన్ రైజ్ సన్సెట్ పేరు మీద అక్కడ నిర్వహించిన ఆ పార్టీలో దొరికిన వాళ్ళల్లో ఇక్కడ హేమ గారు ఉన్నారు అండ్ మిగతా కొంతమంది ఆర్టిస్టుల పేర్లు ఉన్నారు చిన్న చిన్న పేర్లు బయటకు వస్తున్నప్పుడు కూడా క్లియర్గా ఇప్పటికి కూడా రావట్లేదు బయటికి సో అదే విషయం మీద మాట్లాడటానికి ప్రెజెంట్ మనతో పాటు తమన్న సింహాద్రి ఉన్నారు సో హాయ్ తమన్నా నమస్తే సో పిఠాపురంలో బాగా జోరుగా ప్రచారం చేసి భారత చైతన్య విభజన పార్టీ సో ఆ పార్టీ తరపు నుంచి రామచంద్ర యాదవ్ పార్టీ నుంచి పోటీ చేసి కంటెస్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారు అటువైపు వంగా గీత గారి మీద కూడా నువ్వు కూడా సై అంటే సై అని సో హైదరాబాద్కి వచ్చేసా హైదరాబాద్కి వచ్చే లేదు రోషన్ గారు కొద్దిగా పని మీద వచ్చాను ఆ పని మీద వచ్చినప్పుడు మీరు పిలవటం జరిగింది హైదరాబాద్ వచ్చేసానంటే మళ్ళీ అయిపోయింది వచ్చేసింది అన్నట్టు సో నేను హైదరాబాద్ కాదు అవిటాపురంలోనే ఉన్నాను అక్కడే ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటున్నాను ఓకే సో ప్రెసెంట్ అంటే ఇండస్ట్రీలో మాట్లాడుకుంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం మీద అంటే బిఫోర్ ఇండస్ట్రీలో డ్రగ్స్ మీద చాలా సార్లు చర్చలు జరిగాయి విచారణకు పిలిచారు వాళ్ళకు కూడా క్రమశిక్షణ క్లాసెస్ కూడా నిర్వహించి తీసుకోకూడదు ఇది చాలా హార్మ్ఫుల్ మనకి సొసైటీకి అని చెప్పి కూడా చాలా మంది బయటికి తీసుకురావడం జరిగింది బట్ అది మర్చిపోయే లోపే మళ్ళీ ఇప్పుడు ఈ రేవు పార్టీ సో సన్ రైజ్ సన్సెట్ పేరు మీద పెట్టడం అండ్ ఇక్కడైతే హైదరాబాద్ లో నిఘా ఎక్కువ ఉందని చెప్పేసి బెంగళూరులో నిర్వహించడం బట్ దాన్ని అనుకోకుండా పట్టుకోవటం అండ్ మన వాళ్ళు దొరకటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది అండ్ పాజిటివ్ వచ్చిన తర్వాత చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఇది అంత హెల్దీ కాదు ఇది చాలా తప్పు ఇలా ఎందుకు చేస్తున్నారు ఇంకా అనే దాని మీద కూడా బట్ కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంది మీరు అండ్ కరాటి కళ్యాణి మీరైతే చాలా పర్సనల్ లైఫ్ లో కూడా వెళ్ళిపోయి విపరీతంగా మాట్లాడుతున్నారు సో ఫస్ట్ ఎందుకు అలా మాట్లాడాల్సి వస్తుంది అనేది అంటే ఇప్పటికే మన తెలుగు టీవీ ఇండస్ట్రీకి మన తెలుగు వాళ్ళు రావటానికే మన తల్లిదండ్రులు భయపడుతున్నారు ఇండస్ట్రీ అంటే టీవీ ఫిలిం ఇండస్ట్రీ అంటే ఒక వ్యభిచార గృహంగా అనుకుంటున్నారు పబ్లిక్ సో ఇలాంటి కార్యకలాపాలు బయటకు వచ్చినప్పుడు తెలిసినప్పుడు ఇలాంటి వాళ్ళు వాళ్ళు బెనిఫిట్స్ కోసం చేస్తున్నారు మనం అందరిని అనలేము కొంతమంది చేస్తున్నారు ఆ కొంతమంది వల్ల పేరు పాడైపోతుంది సో ఎవరు తప్పు చేస్తారు వాళ్ళకి మనం గట్టిగా చెప్పాలి కదా తెలవాలి కదా వాళ్ళకి శిక్ష పడాలా ఇలాంటి వాళ్ళని ఇండస్ట్రీ నుంచి బాయ్కాట్ చేయాలా ఎందుకంటే ఇంత తులసి మొక్కల్లో గంజాయి మొక్కలా ఉన్న వాళ్ళని గంజాయి మొక్కలు తీసేయాలా అప్పుడే తులసి మొక్కలు తులసి కోట అందమైన వాతావరణమైన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అవుతుందని ఒక తప్పనతో నేను మాట్లాడటం జరుగుతుంది అంటే మీరు ఫస్ట్ బిలీవ్ అయ్యారా తన పేరు బయటకు వచ్చినప్పుడు అంటే నిజంగానే ఉందా లేకపోతే ఉన్నా గానీ తను చాలా మందికి తెలుసు తను డ్రింక్ చేయదని కూడా బట్ అలాంటి డ్రింక్ చేయని వ్యక్తికి ఆ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది దాదాపు మూడు రకాల డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పేసి అదే అది చేయని వ్యక్తి ఇది చేస్తుందా అనుకునే వాళ్ళు ఉన్నారు బట్ పాజిటివ్ వచ్చిన తర్వాత దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఏమనిపించింది మరి ఇక మనం ఏమనుకుంటాం పోలీసులు పట్టుకున్నారు రెడ్ హ్యాండ్ గా దొరికిపోయారు బ్లడ్ టెస్ట్ లో దొరికిపోయే రిపోర్ట్స్ వచ్చాయి ఇంకా అంత ఇంకేం అనుకుంటాం దొరికిపోయారనే అనుకుంటాం ఇప్పుడు నువ్వు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నావు నీ స్టూడియోలు ఉన్నావు నీ పేరు వేసారు వాళ్ళు వేయలేదు కదా ఎవరు అక్కడ ఉన్నారు వాళ్ళకి అవసరం లేదు అవసరం కూడా లేదు బెంగళూరు పోలీసులకి లేని వాళ్ళు ఫోటోలు పెట్టడం లేని వాళ్ళ పేర్లు బయట చెప్పే అంత సో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పటం వాళ్ళు ఫోటోలు బయట పెట్టడం సో జరిగింది సో దొంగలు దొరికిపోయారని నేను చెప్తున్నాను తప్పు చేసినప్పుడు తప్పు చేశారని అనాలి కదా లేకపోతే ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది సబ్బు ఎవడో ఏమీ అనట్లేదు ఇలాంటి వాళ్ళు ఇంకా పెరిగిపోతూ ఉంటారు ఇది మన సమాజానికి ఎట్లాంటి ఇది అవుతుంది మెసేజ్ ఇస్తున్నారు ఒక టీవీ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే కొంతమంది రోల్ మోడల్గా తీసుకుంటారు మనమే ఈ రకంగా తప్పు చేస్తే రేపు యూత్ దీన్ని ఇచ్చేసుకుని దాన్ని యూత్కి ఇంకా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది సో వీటిని ఇక్కడ ఖండించ ఖండించాలా బాయ్ కాట్ చేయాలా టీవీ ఫిలిం ఇండస్ట్రీ ఎవరి పేర్లు వచ్చాయో వాళ్ళని ఎప్పుడు ఇంకా లైఫ్ టైమ్ వాళ్ళకి సినిమా టీవీలో కనిపించినంత విధానంగా వాళ్ళని బాయ్కాట్ చేయాలని చెప్పి నేను జరుగుతుంది అంటే డ్రగ్స్ విషయం పక్కన పెడితే డ్రగ్స్ దాని మీద జరుగుతున్న చర్చ అనేది అందరికి తెలిసిన విషయం బట్ అది కాకుండా మీరు కొంచెం పర్సనల్ గా కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కొన్ని మీడియాలల్లో అంటే ఆడపిల్లల్ని ఎరవేస్తుందని వేస్తుందని ఇది అని మాట్లాడుతున్నారు కదా అది ఎందుకు అంత పర్సనల్ గా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది పర్సనల్ గా కాదు పర్సనల్ అనేది నాకు ఆమె ఎటువంటి శత్రుతో లేదు ఆమెతో నాకు ఇది లేదు ఏంటంటే మనం నేను ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీలో విన్నది లేదు కొన్ని విన్నవి పొలిటికల్గా ఉన్నాను సో కొంతమంది చెప్పటం వినటం సో ఇలాంటివి ఇక్కడ ఇట్లా జరుగుతున్నాయి అని చెప్తున్నప్పుడు చెప్పారు పబ్లిక్ వెళ్తారు ఇలాంటి పార్టీస్ చేసుకుంటారు ఇలా వెళ్ళిపోతున్నారు ఎంతోమంది అమ్మాయిలు ఇట్లా తప్పుదావలు పడుతున్నారు అని ఏంటి ఇండస్ట్రీ ఇదేంటి అన్నప్పుడు సో ఎవ ఈ టైం వచ్చినప్పుడు మాట్లాడాలి కదా తప్పు జరిగిందని ఇంత విత్ ప్రూఫ్ తో బయటకు వచ్చినప్పుడు అది తప్పు జరిగింది ఓకే అదే మాట్లాడాను నేను ఇంకా పర్సనల్ అటాక్ ఏం లేదు కదా అంటే అంటే మిగతా అమ్మాయిలు ఎవరు ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయిలు వస్తుంది టైం ఇప్పుడు ఏ టైం ఎలా వచ్చిందో ఆ టైం కూడా వస్తాయి ఎవరు తప్పు చేశారు ఎందుకంటే ఒకప్పుడు కాస్టింగ్ కోచ్ మీద ఉద్యమం జరిగింది నేనే ఉన్నా కదా అప్పుడు ఇంతమంది అమ్మాయిలకు అన్యాయం జరుగుతుంది దేవుడా మోరా అని చెప్పి ఒక ఆడపిల్ల ఏడుస్తుంది ఆడపిల్ల తప్పుదావ పట్టింది డబ్బు కోసమో ఎవరో నేర్పించటం వల్ల ఎవరో చెప్పించటం వల్ల అది అంతటితో అయిపోయింది కానీ ఇట్లా జరుగుతున్నాయి అన్నప్పుడు వాడుకుంటున్నారు వాడుకుని తెలుగు వాళ్ళకి మేము ఇత్తులు మాకు అసలు మాకు ఇంత సపోర్టు మాకు ఇదేం లేదు అని చెప్పారు ఈ మీరు మీరేం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అసలు ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణం ఇలాంటి కల్చరే లేదు మాకు సంబంధం లేదు అని చెప్పిన వాళ్ళు ఈ రోజు రేవ్ పార్టీస్ ఏంటి ఇవన్నీ ఏంటి ఆ హీరో అప్కమింగ్ వచ్చిన అమ్మాయిలతో ఇట్లా కల్చర్కి అలవాటు చేయటం ఏంటి సో అందుకని మాట అలవాటు చేస్తే అలవాటు పడవచ్చా ఇవి ఇప్పుడు నీకు అలవాటు చేస్తే అలవాటు పడతావా తీసుకో డ్రగ్స్ అంటే తీసుకుంటావా నా ప్లానింగ్స్ వేరు నేను వెళ్ళాల్సిన రూట్ వేరు సో నా కల్చర్ ఆ కల్చర్ నాకు నచ్చదు సో నేను దూరంగా దూరంగానే ఉంటాను ఎప్పుడన్నా వర్క్ ఉంటే హైదరాబాద్ వస్తాను తర్వాత నేను ఆంధ్ర వెళ్ళిపోతాను అంటే మీ కోణంలో మీరు ఆలోచించే విధానంలో మిగతా కొత్తగా వచ్చే ఆర్టిస్టులకు కావచ్చు కొత్తగా వచ్చే అమ్మాయిలకు కావచ్చు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారందే కదా మీరే నాట్ ఓన్లీ డ్రగ్స్ డబ్బు కోసం లగ్జరీ లైఫ్ కోసం రకరకాలు పనులు చేటం ఎక్కడ ఇలాంటివి జరుగుతున్నాయి సో అందువల్ల ఈ టీవీ బ్యాడ్ పేర్ వస్తుంది సో అందుకని చెప్పి మాట్లాడుతుంది ఫ్రెండ్షిప్ బాండింగ్ ఫ్రెండ్షిప్ ఏం లేదు సేమ్ సీజన్ బిగ్ బాస్ లో నేను నా ఎంట్రీ అప్పటికి హేమ గారు బయటకు వచ్చేసారు సో ఎప్పుడో ఫైనా ఫినాలే అప్పుడు టూ త్రీ డేస్ త్రీ డేస్ జరిగింది ఫినాలి టైంలో మాకు ఆ త్రీ డేస్ కలవటం జరిగింది ఎలా ఉంటారు వ్యక్తిగతంగా అంటే మీకు తెలుసు కాబట్టి తన ఇంట్రెస్ట్గా అందరికీ తెలుసు పిల్లలు పేరెంట్కి ముత్తైదుల్లా వెళ్ళిపోయి చేయటం అనేది ఎందుకో ఆర్డినరీ టాలెంట్ చూపించటం ఎక్కడికి వెళ్ళినా ఆమె ఎక్కడున్నా ఎట్లా ఉంటుంది అంటే నేనే తోపుని ఎవరేమైనా మాట్లాడినా ఏంట్రా అన్నట్టు మాట్లాడతాం సో ఇవన్నీ మనం చేసేటప్పుడు మీరు అదే విధానంగా ఉండాలి కదా ఈ తప్పు తప్పు పనులు ఎందుకు అడ్వాన్స్ గా మాట్లాడటం ఎక్స్ట్రాఆర్డినరీ ఎక్సైట్మెంట్ గా మాట్లాడుతూ పొగరగా నాకే తెలుసు అందరూ హీరోలు నా చేతుల్లో ఉన్నారు తెలుగు టీవీ ఫిల్మ్ ఇండస్ట్రీ నా చేతిలో ఉంది అన్నట్టుగా బిహేవియర్ ఉంటుంది కంపల్సరీ తక్కువ చేసి మాట్లాడటం నన్ను తక్కువ చేసి మాట్లాడితే నేనేం తక్కువ కాదు కదా రోషన్ మీ మీరు వందకి తొంభై అయితే నేను తొంభై ఐదు సో నన్ను తక్కువ చేసి మాట్లాడితే నేను అస్సలు తగ్గను నన్ను ఎవడు పోషించట్లా లేకపోతే నన్ను తీసుకెళ్ళి బాహుబలి టూ త్రీ సినిమాల ఆఫర్స్ నాకేమి ఇప్పించలా సో నేను ఎవరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు నన్ను అనలేదు ఇప్పుడు ఏంటంటే తప్పు తప్పు ఒప్పుకోవాలా దీన్ని ఎవరు మాట్లాడకపోతే టీవీ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడరు ఎందుకంటే ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక యాక్టర్ వచ్చి వాయిస్ ఇస్తే మాట్లాడితే నిజం మాట్లాడితే వాళ్ళకి నెక్స్ట్ ఆఫర్స్ ఉండవు సో కెరియర్ నాశనం అయిపోతుందని ఎవరు మాట్లాడరు సో ఇల్లు ఎట్లాగో మనకి సచ్చేది ఉండదు సో ఇచ్చినా ఇవ్వకపోయినా ఓకే సో మాట్లాడితే బాగుంటుంది ఇంకా జరిగింది ఇది తప్పు కాబట్టి సో మాకు తెలిసింది మేము మాట్లాడుతున్నాం నేను ఒకదాన్ని కరాటి కళ్యాణి గారు ఒకరు ఎక్కడో చూసుకుంటే కొన్ని నిజాలు నిప్పుగా మాట్లాడే వ్యక్తుల్లో మేమే ఉన్నాం అనిపిస్తుంది ఎందుకంటే ఎదురుగుంటే ఎవడన్నా చచ్చిపోయినా సరే మాట్లాడరు అట్లా అయిపోయింది మన తెలుగు ఎవడు స్వార్థం ఆడది నేను షూట్ షూట్కి వచ్చానా నేను చేసుకున్నానా అకౌంట్లో డబ్బులు పడ్డాయా నేను పోయాను పక్కన యాక్టర్స్ వచ్చిపోయినా పట్టించుకోరు ఎందుకు మీరు ఇంతమంది యాక్టర్స్ పాత యాక్టర్స్ ఇబ్బందులు ఉంటే మీరు వెళ్ళి హెల్ప్ చేస్తున్నారు ఇంతమంది హీరోలు ఉన్నారు ఎందుకు చేయరు వాళ్ళతో వర్క్ చేసిన వాళ్ళే వీళ్ళు అవసరానికి పని అయిపోయింది వెళ్ళిపోయారు వీళ్ళు పొట్ట వీళ్ళు వీళ్ళు స్వార్థమే మన తెలుగు ఇండస్ట్రీలో అంత ఘోరమైన ఇండస్ట్రీ ఎక్కడ అనిపిస్తుంది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనిపిస్తుంది మళ్ళీ ఇంకొకటి వీళ్ళు దేవుళ్ళు అయిపోతారు ఇప్పుడు బాలీవుడ్ చూసుకుంటే సల్మాన్ ఖాన్ కానీ షారుఖ్ ఖాన్ కానీ చిన్న చిన్న వాళ్ళతో కూడా చక్కగా మాట్లాడుతూ ఈవెంట్స్కి వెళ్తారు షోస్కి వెళ్తారు ఏమన్నా చిన్న చిన్న పట్టించుకోరు ఒక ఇది అసలు మన తెలుగు వాళ్ళైతే దేవుళ్ళు ఇక వాళ్ళ ఒక సినిమా అయిపోయిందంటే ఒక దేవుడు అన్న ఒక శివుడిని అన్న కలవసేమో వస్తాడే కానీ వీళ్ళు అసలు పబ్లిక్లోకి రావడమే అంత ఇది ఉంటుంది అంత ఇది ఉంటుంది వీళ్ళకి అంటే బయట కూడా మీ గురించి మాట్లాడుకుంటుంది ఏంటంటే మీ గురించి అయినా కళని అని చెప్పావు కాబట్టి మీ గురించి అయినా అంటే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు లేకపోతే ఏదన్నా ఇక్కడ జరిగిన ఇష్యూస్ మీద తొందరగా వాయిస్ ఇవ్వరు కానీ ఆ ఆర్టిస్ట్ ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు లేకపోతే ఇలా ఇరుక్కున్నప్పుడు అయినప్పుడు రకరకాలుగా బయటకు వచ్చి ఇష్టానికి విజృంభణ స్టార్ట్ చేస్తారు యుద్ధాలు వాళ్ళ మీద కొంతమంది చెప్తున్నాడు ప్రతిపతి కానీ పరమాణం ఉండి తెల్లారిందాక చల్లారలేదు అన్నట్టుగా మాట్లాడతారు వీళ్ళు మాటలు కూడా వినిపిస్తున్నాయి వాటిని ఏ విధంగా తీసుకుంటారు మరి మేమే కదా ఏ పబ్బుల్లో దొరికిపోయాం ఎవరితో పడుకుంటే దొరికిపోయాం ఎక్కడ దొరికిపోయాం మేము ఏం చెప్పం కదా తప్పు ఏ తప్పు జరిగినా ఏ తప్పైనా ఏ తప్పు అయినా మేము రెస్పాండ్ అవుతూనే ఉంటాం సోషల్ ఇష్యూస్ మీద మాట్లాడతాం ఎందుకంటే నిజాలు నిప్పుగా చేదుగా ఉంటాయి అందుకే మా గురించి మాట్లాడవచ్చు కానీ ఇవి నిజాలబ్బా తెలుసుకోవాలా ఎవరికి తెలీదు మీకు తెలీదా ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఇండస్ట్రీలో వీళ్ళు పనులు చేస్తున్నారని చెప్తాను ఇండస్ట్రీలో కాంటాక్ట్స్ అసలు ఎవరికి ఉంటాయి రోషా ఇవాళ రేపట్లో నాకు తెలిసి సావిత్రి గారు లేరామో లేకపోతే సావిత్రి గారు హోమ్ టూర్ కూడా చేసేస్తాను ఆ రేంజ్ లో కాంటాక్ట్స్ అంటే ఇండస్ట్రీ అంటే తెలిసిందే పబ్ కల్చర్ ఇవాళ దాంట్లో హేమతో పాటు మిగతా కొంతమంది ఆర్టిస్టులు కూడా దొరికారు కానీ ఆ పేర్లను అంతగా ఎక్కువగా చూపించట్లేదు ఒక పెద్ద ఆర్టిస్ట్ అయ్యేసరికి తనే ఎక్కువ మీడియాలో కానీ లేకపోతే మీలాంటి వాళ్ళు కానీ తన పేరునే ఎక్కువ తీసుకొస్తున్నారు కాబట్టి ఆ ప్రస్తావన ఎక్కువగా మనకి ఇప్పుడు జరుగుతుంది ఎందుకు మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు అంతగా ఎక్కువగా ప్రస్తావించరు అక్కడ అక్కడ సిచ్యువేషన్లో మేము లేము అక్కడ ఏం జరిగిందో మీడియాలు వస్తున్నాయి పోలీసులు చెప్తున్నారు కర్ణాటక పోలీసులు సో అవి చూసి మాట్లాడుతున్నాం అక్కడ ఇంక వేరే వాళ్ళ పేర్లు వచ్చినా అక్కడ వాళ్ళు చక్కగా చెప్తున్నారు మేము కాదు లేమ లేమని చెప్పేసి ఏమో బ్లడ్ శాంపిల్స్లో రిజల్ట్ వచ్చేస్తుంది ఫోటోలు మొత్తం వచ్చినాయి ఇంకేం చెప్పాలా ఏదో నేను కరాటే కల్యాణియో చెప్పి నేను కరాటే కళ్యాణి తీసుకెళ్ళి అక్కడ పెట్టి చేయించినట్టు నువ్వు మాట్లాడుతున్నావు రోషన్ కల్చర్ ఏ నచ్చట్లేదు అబ్బా ఎక్కడ ఏంటంటే తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళకి సపోర్ట్ ఉండదు ఎంకరేజ్మెంట్ లేదు సపోర్ట్ ఉండదు ఇలాంటివన్నీ కార్యకలాపాలు సో ఇవన్నీ చూసి నేనైతే ఇప్పుడున్న ఆఫ్ పాలిటిక్స్ వెరీ బెటర్ హ్యాపీ గౌరవం అన్నీ ఉన్నాయి చక్కగా హ్యాపీగా బతికొచ్చు ఇవి ఎంత చేసి అయ్యా అయ్యా అంటే వంగి వంగి దాలు పెట్టి లేకపోతే నేను కూడా ఇక ఇలాంటి పనులు చేసుకోవాల్సి వచ్చే సిచ్యువేషన్స్కి వచ్చేస్తాయి వాటికన్నా మనం అందుకే నేను బయటకి వచ్చేసి ఆ పాలిటిక్స్కి వెళ్ళిపోతాను ఏ పార్టీస్ నాకు అసలు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఏ తక్కువ ఎప్పుడో హాయి హాలో ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ తక్కువ నేను పెట్టుకోలే ఎందుకు దాంట్లో రీల్స్ లో కూడా మేము చూసేది శ్రీ ముఖిని అవినా ముఖావినాష్ మీరు అంతే ముగ్గురు ముగ్గురు నలుగురు కనిపిస్తుంటారు అది నేను కలిస్తే ఒక త్రీ ఆర్ ఫోర్ మెంబర్స్ ని ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే కలుస్తా ఎక్కువ కలవను ఎందుకంటే నాకు ఎక్కువ ఈ కల్చర్ సెట్ కావట్లే సో అన్ని అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఏ అంత ఇష్టపడి ఇండస్ట్రీ వచ్చి ఇంత కష్టపడి ఎందుకని ఇప్పుడు ఇలా చేసేసాము బాహుబలి త్రీ చేసామా లేకపోతే త్రిబులఆరి వచ్చేసేసామ ఎంత కొట్టుకున్నా అక్కడే పడి ఉండాల్సిందే మనది ఏంటంటే మన ఇండస్ట్రీ వాళ్ళకి పక్కంటి పుల్లకూర రుసి ఎంతో అందమైన అమ్మాయిలు ఉన్నారు టాలెంట్ వాళ్ళు ఉన్నారు అబ్బాయిలు కూడా ఉన్నారు ఇప్పుడు టీవీ ఇండస్ట్రీ చూసుకుంటే అది మొత్తం కన్నడ మలయాళం వీళ్ళే ఉంటారు తెలుగు వాళ్ళు ఎక్కడున్నారు చూసుకుంటే రియాలిటీ షోస్ బిగ్ బాస్ లో కూడా కన్నడ వాళ్ళు మలయాళం వాళ్ళు మరాఠీ వాళ్ళే తెలుగు వాళ్ళు ఎక్కడున్నారు తెలుగు లాస్ట్ సీజన్ లో అయితే చాలా మందికి అసలు తెలుగు మాట్లాడుతూ రావు ఇది మన పరిస్థితి ఏ తెలుగు వాళ్ళు లేరా తెలుగు వాళ్ళు మీకు కృష్ణానగర్ వెళ్ళండి ఎంత టాలెంట్ పెట్టుకుని మంది దొరుకుతారు ఏ మీకు ఎందుకు అంత పుల్ల పుల్ల రుసి మళ్ళీ ఇల్లు ఈ టెక్నీషియన్స్ ఏ ఏ ఊరంటే ఆ మాదండే గోదావరి జిల్లా అండి డైరెక్టర్ని మీదే అంటే ఆయ్ మాది రాజమండ్రి అండి వీళ్ళ పచ్చి ఆంధ్ర టెక్నీషియన్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఇండస్ట్రీకి సంబంధించి గోదావరి జిల్లా కానీ వీళ్ళకి తెలుగు వాళ్ళు నచ్చరు పక్క రాష్ట్రాలలో తెచ్చుకుంటారు ఏందుకు తెచ్చుకుంటారో ఎందుకు పెట్టుకుంటారో అది ఇప్పటికీ అర్థం కాదు అంటే ఒక రకంగా ఆఫర్లు లేక ఈ వ్యాపకాలకు అలవాటు పడుతున్నారు కదా అంతే అదే అయిపోతుంది కదా ఇప్పుడు వీళ్ళు అట్లా ఆఫర్స్ ఇవ్వరు వీళ్ళకి పక్క రాష్ట్రం వాళ్ళ అమ్మాయిల మీద ఉన్న ధ్యాస మన అమ్మాయిల మీద పెట్టుంటే ఇలాంటివి తగ్గిపోతాయి కదా చక్క వాళ్ళకి వర్క్స్ ఉంటాయి ఒకప్పుడు మన తెలుగు వాళ్ళు విజయశాంతి గారు మొన్న మన సూపర్ స్టార్ రోజా గారు ఇలాంటి వాళ్ళు ఉండే ఒకప్పుడు ఇప్పుడు ఎక్కడున్నారు అసలు మన తెలుగు వాళ్ళు రోజా గారు లాస్ట్ అనుకుంటా రోజా గారు రబ్బ గారు వీళ్ళతో లాస్ట్ ఇక లేరు తెలుగు అమ్మాయిలు మొత్తం బొంబాయి కేరళ కన్నడ వీళ్ళే కదా యాక్చువల్లీ కాస్టింగ్ కోసం ఆ ఉద్యమం కరెక్ట్ అప్పుడు చేస్తుంది ఎక్కడో కొంతమంది మాటలు వింటాం ఆ వ్యక్తి సో అంతటితో ఎండ్ అయిపోవటం పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా అటాచ్ చేయటం సో అది అట్లయిపోయింది బట్ ఆ కరెక్ట్గా ఉద్యమం ముందుకెళ్ళి ఉంటే ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పినట్టు ఉంటుందేమో అని చెప్పి అనిపిస్తుంది బాధ వస్తుంది ఇప్పటికి లోపల నాకు ఆ బాధ ఉంది ఎక్కడో పవన్ కళ్యాణ్ గారిని తిట్టకుండా స్వా ఎటువంటి స్వార్థానికి లొంగపడకుండా ఆ ఉద్యమాన్ని కాస్టింగ్ కోచ్ అనే ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళి ఉంటే ఇప్పుడు కొద్దిగా మన తెలుగు ఇండస్ట్రీ బాగుపడేదేమో అనిపిస్తుంది అంటే ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ ఎందుకు ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ డ్రగ్స్ వైపు ఆకర్షణ అడిక్ట్ అవుతున్నారు అంటే ఏం చెప్పగలం నేను డ్రగ్స్ కన్నా కూడా ఒకసారి అడుగుపెట్టి ఇండస్ట్రీలకు లగ్జరీ లైఫ్ అంటే ఫోన్ కాస్ట్లీ ఫోన్ ఉండాలి కాస్ట్లీ కార్లు ఉండాలి రోజు మంచి మెయింటెనెన్స్ ఉండాలి చూస్తే ఆఫర్స్ ఉండవు ఇక ఏం చేయలేక ఇలాంటి తప్పు దావలకు వెళ్ళిపోతున్నారు ఇక ఇలాంటి వాళ్ళ సీనియర్స్ ఏం చేస్తున్నారంటే వీళ్ళు వాళ్ళకి అరేసి వీళ్ళ స్వార్థాన్ని కోసం వాళ్ళకి తప్పు తీసుకెళ్ళి ఎంతమంది లైఫ్ నాశనం అయిపోతున్నాయి విన్నావా అంతే జరుగుతున్నాయి రోషన్ ఇప్పుడు అరే అప్పుడే అసలు అది లేకుండానే ఉంటది కాస్ట్యూంగ్ కోసం కంపల్సరీ నాకే తప్పట్లేదు ఈ కాలం కూడా తప్పలేదు నేను ఏదో ఈ మధ్య ఒక మూవీ చేశాను డైరెక్టర్ ప్రొడ్యూసర్ మంచి నాకు బాగా ఉన్నారు ఒక యాక్టరే ప్రసిద్ధగాంచిన ఈ మధ్య కాలంలో ట్రెండింగ్లో ఉన్న యాక్టరే అంటే ఒక హౌస్ సీన్ అనమాట ఇంటి సీను ఒక రూమ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఆ రూమ్ లో నేను కాస్ట్యూమ్ చేంజ్ చేంజ్ చేసుకోట ఒక రూమ్కి వెళ్ళినప్పుడు కూర్చో కూర్చో అంటే సరే పెద్ద వ్యక్తి సీనియర్ వ్యక్తి కూర్చోమన్నాడని కూర్చుంటే కొద్దిగా చూపించవా ఒకసారి శబ్బ ఏం అడుగుతున్నాడు అసలు ఏంటిది అనుకున్నా యాక్చువల్ నా ఫోన్ నుంచి షూట్ అనుకున్నా అసలే తమ్మన్నా అంటే నోరు ఎక్కువ అని చెప్పి ఇప్పటికే ఆఫర్స్ రావట్లేదు ఇక ఎందుకులే అని చెప్పేసి పోనీ అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవటం జరిగింది అది పరిస్థితి నా కో స్టార్ చెప్పుకొని బాధపడటం జరిగింది ఆ మంది కొట్టాల్సింది అసలు ఎందుకు అట్లా అని చెప్పేసి సో ఇంత మహాఘోరంగా ఉంటుంది రోషన్ ఎందుకు అసలు వద్దని చెప్పేసి నేను వదిలేసుకోవటం జరిగింది ఇంత అందమైన అమ్మాయిలు టాలెంట్ అన్న అమ్మాయిలకి ఆఫర్స్ ఇవ్వట్లా ఈయన వీళ్ళు పచ్చిగా మాట్లాడాలని ఉంటుంది కానీ ఇంకా ఇస్తారులే అని చెప్పేసి ఐ డోంట్ కేర్ అని చెప్పేసి వదిలేసుకో ఫైనల్గా ఏం చెప్తారు డ్రగ్స్ మీద మీ ఒపీనియన్ అంటే ఇంకా యూత్ జనరేషన్ పాడైపోద్ది ఇది మంచి ఆరు కల్చర్ కాదు వీటి వల్ల డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ హెల్త్ పాడవుతే ఓకే ఆ మత్తులో ఎదుటి వాళ్ళని ఏదైనా చేయవచ్చు ఎటువంటి అటాక్లైనా చేయొచ్చు రోడ్ల మీద కా యాక్సిడెంట్స్ జరగవచ్చు ఎటువంటి తెలియ ఏమి తెలియని వాళ్ళ మీద ఎటువంటి అగాత్యాయాలు చేయొచ్చు రేపులు జరగచ్చు ఏవైనా జరగచ్చు సో వీటిని కంపల్సరీ ఎండ్ చేయాలి ఇలాంటి పార్టీస్ చేస్తున్న వాళ్ళని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ సీరియస్గా పోలీసులు యాక్షన్ తీసుకోవాలా కంపల్సరీ ముందు ముందు కూడా దీని మీద పోరాడాల్సి వస్తే పోరాడతానికి తెలంగాణలో లేదు బాగా నిఘా పెట్టుంది గవర్నమెంట్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంది ఇక్కడ నిఘా ఉందనే బెంగళూరు అసలు దేవు పార్టీ అంటే ఏంటి అంటే ఒక్కొక్క ఒక్కో దాకా చెప్తున్నారు మార్నింగ్ దాకా సాంగ్స్ పెట్టుకుంటారంట లేకపోతే తాగుతూ ఉంటాయి డ్రగ్స్ చేస్తున్నారు విషయంతో డ్రగ్ చేస్తారంట ఆము విషయంతో ఆమ్ విషయంతో ఒక నలభై మంది ఇరవై మంది మగాళ్ళు ఉంటే అరవై మంది లేడీస్ ఉంటారంట రకరకాలుగా జరుగుతూ నివుడుగా ఉంటారు నివుడుగా ఉంటారంట ఆ లోపలికి వెళ్ళటానికి లక్షలు పే చేయాలంట సో ఇవన్నీ నేను సెర్చ్ చేస్తూ చూస్తుంటే వాటి డీటెయిల్స్ తెలుస్తున్నాయి అనమాట సో నిజంగా అంటే మనం మనం ఒక సాంప్రదాయంగా ఉంటాం ఎథిక్స్ మోరల్స్ ఉంటాయి ఇండియన్ కల్చర్ అంటే ఇండియన్ కల్చర్ పక్కన పెడితే మన తెలుగు కల్చర్ అనేది ఎంత చక్కటి కల్చర్ ఇప్పటికి కూడా మన గోదావరి జిల్లాలు అవి ఎంత బాగుంటాయి సో ఇలాంటివి ఎంకరేజ్ చేసుకుంటూ ఇవి ముందుకు వస్తే రేపు అటు కూడా పాకే ఇప్పటికే మారిపోయింది అటు కూడా డ్రగ్స్ ఇవన్నీ మొదలు పెట్టేశారు యూత్ ఎందుకంటే ఇలాంటివన్నీ వీళ్ళు చేస్తుంటే ఒక టీవీ వాళ్ళు ఫిలిం వాళ్ళు ఒక రోల్ మోడల్గా తీసుకుంటారు వీళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటే వాళ్ళు వీళ్ళని తీసుకుని వాళ్ళు ఆ పనులు చేస్తుంటారు సో ఖండించాలి రోషన్ సిగ్గుండాలా ఇలాంటి కల్చర్కి మీరు చేస్తున్న తప్పు పనులు మీరు ఎప్పటి నుంచి తప్పుడు పనులు చేస్తూనే ఉన్నారు కానీ అవి చూసి చూడనట్టు వదిలేశారు కానీ ఇంత హీనమైన ఇంత ఘోరమైన రేవు పార్టీలు అంటే అసలు దేవుడు అనేవాడు ఒకడున్నాడు ఒకప్పుడు మీరు ఒక ఆడపిల్లకి సపోర్ట్ చేయలేదు ఓకే అది అయిపోయింది ఆ పిల్ల తప్పుదోవ పట్టేసింది ఎందుకంటే మీ ఇలాంటి వాళ్ళు ఎటు అంటోళ్ళు ఉండబట్టే సో మీకు మీరు దొరికే టైం వచ్చింది మీరు చెప్పే సాంప్రదాయని శుద్ధి పూసిని అని మీ శ్రీరంగతలు చెప్తారు గుడిసెలు ఏమో ఇట్లా ఉంటాయి సో మీ అనేది బయటకు వచ్చేస్తుంది సో అందుకనే నేను సబ్బు సరిపేసి ఆ పిల్ల ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో లేదు చెన్నైలో ఉంది కొద్దిగా నా పిల్ల రుణం తీర్చుకుందామని ఈ రోజు నేను మాట్లాడటం జరుగుతుంది సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి